ఆర్థిక సంస్కరణలకు సరిగ్గా నేటికి 30 ఏళ్ళు. అంటే జూలై 24 మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఇది. సో ఆ రోజు ఆ బడ్జెట్లో భారీ ఎత్తున ఆర్థిక పారిశ్రామిక విధానంలో మార్పులను సూచించారు. సో అందువల్ల ఆర్థిక సంస్కరణలకు పుట్టినరోజుగా దాన్ని భావిస్తారు. కానీ రియాలిటీ ఏంటంటే ఆర్థిక సంస్కరణలు అంతకు ముందే రాజీవ్ గాంధీ హయాంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో లిబరలైజేషన్తో మొదలైంది. బట్ 1991 జూలై 24 నుంచి సిస్టమాటిక్గా ఎకానమీలో మార్పు వచ్చింది. సో సహజంగానే 30 ఏళ్ళ తర్వాత ఏం జరిగింది, అనుభవం ఏంటని మాట్లాడుకోవాలనుకుంటే రోజులు కూడా గడిచిపోతుంది. కానీ కొన్ని, ఎందుకంటే ఇది ఒక్క విధానం కాదు మారింది, అందువల్ల ఒక్క వీడియోలో కూడా చెప్పలేం. కానీ ఆసక్తిని బట్టి, అంటే చూసేవారికి ఆసక్తిని బట్టి చాలా వివరంగా మాట్లాడుకోవచ్చు. అందువల్ల ఈసారి కొన్ని డైమెన్షన్స్ మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను. సో ఓవరాల్గా ఎకనామిక్ ఇండికేటర్స్ చూస్తే ఆర్థిక సంస్కరణలు అమలు చేయడానికి ప్రధానమైనటువంటి ఇమీడియట్ ట్రిగ్గర్ ఏంటి అంటే మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఘోరంగా పడిపోయాయి. ఎంత ఘోరంగా పడిపోయాయంటే 15 రోజుల దిగుమతుల బిల్లు కూడా చెల్లించడానికి సరిపోయేంత ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా మన దగ్గర లేదు. అప్పుడు పెద్ద ఎత్తున ట్రేడ్ లిబరలైజేషను, ఫారిన్ క్యాపిటల్ లోపలికి భారతదేశంలోకి అనుమతించడం, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇవాళ మనకు భారీ ఎత్తున ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఆఫ్ ప్లెంటీ అంటున్నారు, అంటే ఎక్కువైపోయి కూడా ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు మనము ఈవెన్ టుడే 8 to 10 months ఇంపోర్ట్ బిల్లు కూడా కట్టగలిగేంత ఫారిన్ ఎక్స్చేంజ్ ఇండియాలో ఉంది. సో ఆ లక్ష్యం విషయంలో, ఇమీడియట్ ట్రిగర్ విషయంలో మామూలు విజయం కాదు. ఇక ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా పెంచాలన్నది లక్ష్యం. సో ఈ లక్ష్యంలో మిక్స్డ్ రిజల్ట్స్ మనకు కనబడతాయి. 1980స్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5.5% సగటున ఆ దశాబ్దంలో వృద్ధి చెందింది. 1991లో ఆర్థిక సంస్కరణలు అమలైన దశాబ్దంలో కూడా దాదాపు అంతే స్థాయిలో వృద్ధి ఉండే, 5.6% ఉండే. అయితే వాదన ఏం చెప్పారంటే ఇమీడియట్గా రిజల్ట్ ఉండదు, ఇట్ టేక్స్ టైం అన్నారు. సో లాంగర్ పీరియడ్లో తీసుకుంటే, ఇప్పుడు 91 నుంచి మీరు ఇప్పటికీ అంతకు ముందు గనక తీసుకుంటే, ఎస్పెషల్లీ మాంటేక్ సింగ్ ఆలువాలి తన వ్యాసంలో 91 to 2014 లెక్కేశాడు ఆయన, ఎందుకంటే యూపీఏ ప్రభుత్వం అయిపోయే నాటికని. సో 91 to 2014 23 ఏళ్ల కాలంలో ఓవర్ 7% ఎవరేజ్ గ్రోత్ రేట్ ఉండే. అంతకుముందుతో పోలిస్తే ఇది చాలా గణనీయంగా ఎక్కువ. సో కానీ ఈ వృద్ధి రేటు విషయంలో మనం అలా ఎవరికి తోచినట్టు వాళ్ళ డేట్ మనం చెప్పుకోలేం. కానీ ఒకటి మాత్రం నిజం, 2016 వరకు భారతదేశ వృద్ధి రేటు 7-8 to 9% కూడా ఒక దశలో వెళ్ళింది. కానీ ఆ తర్వాత పడిపోయి ఇప్పుడు లేటెస్ట్గా పాండమిక్ టైంలో -7.3. కానీ పాండమిక్ ముందు కూడా 2019-20లో కూడా 4% గ్రోత్ రేట్ సాధించాం. అంటే ఒకటి, ఆర్థిక సంస్కరణల వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని ఏళ్లలో అధిక వృద్ధి సాధించినా కూడా అది స్థిరమైన వృద్ధిగా లేదు, అంటే స్టేబుల్గా ఆ వృద్ధి లేదు అనేది క్లియర్. దాంతోపాటు రంగాల వారీగా చూసుకుంటే ఆర్థిక వృద్ధి ప్రధానంగా సేవల రంగంలో కేంద్రీకృతమై ఉంది. ఇప్పుడు మీకు సేవలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రాన్స్పోర్ట్ ఇలాంటి రంగాలు, ఈ సర్వీసెస్ రంగంలో కమ్యూనికేషన్, ఈ రంగంలో భారీగా గ్రోత్ ఉంది. కానీ అగ్రికల్చరల్ సెక్టర్ ఇప్పటికీ కూడా అరౌండ్ 2-3% అత్యధిక కాలం. ఇటీవల కాస్తంత మెరుగైన, ఓవరాల్గా 91 తర్వాత అగ్రికల్చర్ సెక్టర్ అరౌండ్ 2-3% మించి వృద్ధి రేటు చెందలేకపోయారు. అందులో తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కూడా ఆశించిన స్థాయిలో వృద్ధి రేటు లేదు. సో అందువల్ల ఈ వృద్ధి విషయంలో మిక్స్డ్ రిజల్ట్ మనకు కనబడుతుంది. ఇక పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం పెరిగింది. ఇన్కమ్ పావర్టీ అంటే ఆదాయ పేదరికం తగ్గింది, అనుమానం లేదు. సో ఈ ఆదాయ పేదరికం ఇటీవల పాండమిక్ వల్ల కొంత ఎఫెక్ట్ అయింది, ఎక్కువ మంది పేదరికంలోకి పడిపోయారని చెప్పి పరిశోధనలు చెప్తున్నాయి. ఓవరాల్గా ఆర్థిక సంస్కరణ అనంతరం ఆదాయ పేదరికం తగ్గింది, ఇన్కమ్ పావర్టీ, తలసరి ఆదాయాలు పెరిగాయి. అంతేకాకుండా శిశు మరణాల రేటు, మాతృ మరణాల రేటు కూడా తగ్గింది.
సగటు జీవిత కాలం పెరిగింది. ఇవి పాజిటివ్ ఆస్పెక్ట్స్. కానీ మేజర్ నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకు మానవాభివృద్ధిలో భారతదేశ స్టాండింగ్ పడిపోయింది. ఓవరాల్గా మానవాభివృద్ధి ఇండికేటర్ పెరిగింది. ఇప్పుడు ఉదాహరణకు మీకు అరౌండ్ 0.43 లెవెల్ ఉన్న హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 0.64కు పెరిగింది. 6.45 టు బీ ప్రిసైజ్, 0.433 నుంచి 0.645 పెరిగింది. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇంప్రూవ్ అయింది. కానీ మన ఒక్క దేశానికి ఇంప్రూవ్ కాలే, ఎందుకంటే ఆర్థిక సంస్కరణలు అమలైనా కాకపోయినా వృద్ధి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. సో అలా చూసుకున్నప్పుడు ఇండియా ర్యాంకింగ్, మానవాభివృద్ధిలో భారతదేశ ర్యాంకు 1991లో 114 ఉంటే ఇప్పుడు కాస్త 131 ర్యాంకు పడిపోయినాం మనం. అందులో ఈ హై గ్రోత్ రేటు, అధిక ఆదాయము వీటిని తీసేస్తే ఇంకా తక్కువకు. సో ఇక్కడ మానవాభివృద్ధి రంగాల్లో మాత్రం మనం ఆశించిన ప్రగతి సాధించకపోగా పోస్ట్ రిఫార్మ్ గ్రోత్ అనేది సంస్కరణ అనంతరం వృద్ధి ఇంక్లూజివ్గా లేదు. ఇంక్లూజివ్గా ఉండాలని లక్ష్యం పెట్టుకున్న సమ్మిళిత వృద్ధి అది చాలా విషయాల్లో సాధించలేకపోయాం. ఇక ఎంప్లాయ్మెంట్ కూడా మీకు 1991 నుంచి 2011 వరకు స్టాగ్నేట్ అయ్యి స్తబ్దంగా ఉండిపోయి 2011 నుంచి పడిపోవడం మొదలైంది. ఎస్పెషల్లీ ఉమెన్ లేబర్ పార్టిసిపేషన్ రేటు తగ్గుతూ వస్తుంది. అంటే శ్రమశక్తిలో మహిళల పాత్ర కంపారిటివ్లీ తగ్గుతుంది. అన్నిటికన్నా పెద్ద మార్పు ఏమొచ్చిందంటే క్యాజువల్ ఎంప్లాయ్మెంట్, కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అంటే డ్యూరబుల్ ఎంప్లాయ్మెంట్ కాకుండా దీర్ఘకాలము ఒక స్థిరమైన గౌరవప్రదమైన ఆదాయాన్ని ఇచ్చేటువంటి వృద్ధి కాకుండా అస్థిరమైనటువంటి ఉపాధి, అలాగే అంటే ఎప్పుడు తుమ్మితే ఊడుతుంది అంటారు కదా, అలాంటి ఉపాధి పెరిగింది. సో ఒక క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ పెరగలేదు ఈ ట్రెండ్లో మనకు కనబడుతుంది. అయితే టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులు కూడా మనం గమనించాలి. ఆర్థిక సంస్కరణలు ఒకటే కాదు. ఇప్పుడు ఉదాహరణకు చాలామంది చెప్తుంటారు అప్పుడు టెలిఫోన్ కావాలంటే మనం ఏళ్ల తరబడి వెయిట్ చేసేవాళ్ళం. నిజమే, అప్పుడు ఆర్థిక విధాన లోపము కూడా కారణం. కానీ ఆ తర్వాత ఆర్థిక విధానంలో మార్పే కాదు, టెక్నాలజీలు కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు 1991లో మనకు ఒక్క దూరదర్శన్ ఉండే, ఇవాళ 392 టీవీ ఛానళ్ళు. ఇవాళ ఇంటర్నెట్ పెనట్రేషన్ పెరిగింది, 60 కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్ వాడుతున్నారు ఇవాళ. సో 416 41 కోట్ల మంది ఫేస్బుక్లో ఉన్నారు. ఎవ్రీ మంత్ కనీసం ఒక్కసారైనా ఫేస్బుక్ విజిట్ చేస్తానని ఫేస్బుక్ లెక్కలు చెప్తున్నాయి. అందులో 23 కోట్ల మంది డైలీ ఫేస్బుక్ వాడతారు ఇండియాలో. సో ఈ టెక్నాలజీలో వచ్చిన మార్పులు కూడా మనం గమనించాలి. అంటే ఆర్థిక సంస్కరణ ఇందుకు ఒక కారణం కావచ్చు టెక్నాలజీ మార్పులకు. కానీ టెక్నాలజీ ఇండిపెండెంట్ ఆఫ్ ఎకానమిక్ చేంజెస్ కూడా టెక్నాలజీలో మార్పులు వచ్చాయి. అందువల్ల ఆర్థిక సంస్కరణల పైన ఇది మొత్తం నాశనం చేసింది, దేశాన్ని అన్యాయం చేసింది అన్న ఆర్గ్యుమెంటు కరెక్ట్ కాదు. అదే సమయంలో ఆర్థిక సంస్కరణలు అద్భుతాలు చేశాయి, దేశ దశను దిశనే మార్చేసింది, ప్రజల జీవితాలను మార్చేసింది అంటే ఇది పూర్తిగా నిజం కాదు. ఇందులో కొంత సత్యం ఉంది, కొంత అసత్యం ఉంది, కొంత అర్ధసత్యం కూడా ఉంది. అందువల్ల ఆర్థిక సంస్కరణల పైన మనం సరైనటువంటి అంచనా లేకపోతే భవిష్యత్తు పైన మనం సరైనటువంటి వ్యూహాన్ని రచించలేము.